అవునా? చేప అంతా కూడా చేసిందమ్మా. అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అన్నమాట. వాట్ ఈ చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్ని గాజరాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్చే. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టూవర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేసుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి, ఏమైంది? మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త రాకులలా మారిపోయావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత. ముందా పెట్టు తెరిచి, నేను అడిగింది నాకు ఇవ్వు. పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గద్దల 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 గద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా? విక్టోరియా విక్టోరియా ఏంటా, బ్యాక్టీరియా లాగా. దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడ్రిక్సన్ కాదు, పేరయ్య. పేరయ్య అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు ఎందుకు చెప్పలేదు? ముందు ఎందుకు చెప్పలేదు? వాట్ ఇస్ వాట్ వాట్ ఏంటి వాట్ ఏంటి? అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లోనే చెప్పస్తారా? అరే, మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలని జ్ఞానం లేదు మీకు? ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామనే. నువ్వైనా చెప్పచ్చు కదా, ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. నువ్వు అనుకున్న వాళ్ళ మేము కాదు, మమ్మల్ని వదిలేయి బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? రెండు రోజులు అయితే మీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తింటే ఏదో ఒకటి ఇవ్వండి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ యా మోర్ పవర్ఫుల్ దెన్ నైఫ్. yes, so I will close, I will throw it. చూసారా, మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం. ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను, మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యూ పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ కమ్ ఆన్, లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. కమ్ కమ్, మీరు వెళ్ళి కూర్చోండి, హ్యాపీగా ఉండండి. డోంట్ ప్లే గేమ్స్. చూడు, ఆడదానికి తలొప్పు, చేతిలో పన్ను ఉంటే బాగుంటది, ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏ మాత్రం బాగుండదమ్మా. నో, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. గో బ్యాక్. జయ గురుమా, జయ గురుమా. ఇంత ఆటలు బాబు. అది మన గురించి ఏమైనా పడిందా? పడలేదా? అయితే నువ్వు చదువుకో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? క్యా చాయే, క్యా అందర్ సబ్ కుచ్ హై, సబ్ మే కేక్ లా, ఠీక్ హై. అరే భాయ్, సబ్ మే దోలా, దో దో. హాం, సబ్ మే తీన్ ఔర్ ఏక్ బడా పెప్సీ. హాం, బడా పెప్సీ బస్ హై, ఠీక్ హై భాయ్. హాం, పాంచ్ లా, పాంచ్ లా. పూరా హోటల్ లేకి ఆతా హూం. ఏ ఆ దోర్ సమో సమో. और एक बार पूरा क्या? और एक बार नहीं है, पूरा खलास कर दिया है. चलो पैसा दो. क्या पैसा रे? हाँ, क्या पैसा? खाने का पैसा. पैसा देना क्या भाई?
कौन देता है? अरे पैसा आता है। अरे देख रहे खा के पैसा नहीं दे रहा है। अरे पैसा आता है। अरे बैंक से ला रहे ले लो। शुक्रिया। चेड़ो जीप में। जीप है? जीप लग मंटर डेंट वीडियो। मेरे बगैर गाड़ी जा रहे हैं? कौन है रे? तुम कौन है रे? रोको। मैं जंगल में मंगल हूँ। मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का ए साला मक्कला सक्कला का है। साहब आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैं नहीं लाया, ये गाड़ी मुझे लाया। ఇక్కడ ఉండే బాబు పెద్ద కటింగ్ లెత్తాడు డబ్బింగ్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడు పడ్డాడు? ఆకాశం నుంచి. ఆకాశం నుంచా? తెలుగా ఏలూరు. మీది ఏలూరా? నాది నెల్లూరు. ఇంతకు తుమ్ కౌన్ హో? కహాన్ సే ఆయా? క్యా కర్నే కే లియే ఆయా? చెప్తే కంగారు పడవు కదా. నేనా? బోల్ తుమ్ కౌన్? అబ్ ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరోని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కార్డుందా? ఆ కార్డమ్మ బాబాయ్ కార్డు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పాను అనుకో. ఆ ఏంటి 2 డేస్ లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మే పూరా కథం ఇదిగో ఇన్ మై విలేజ్ ఫైవ్ సిస్టర్స్ నో మ్యారేజ్ నేనే మేనేజ్ వన్ గ్రాండ్ మదర్ ద్వారకా ఆటో అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది, పైగా తెలివాడివి. నీకేదో చేయాలనిపిస్తుంది. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది ఇల్లంటారు. క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగో అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాష్ వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది. అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణి? అయ్యో, ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయా బాబు? ఇది ప్రొబిటెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడితే చెప్పాను, ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయని. అన్నా ఈ సముద్రం మీద కుజ్పి నయ్యే, ఏ రాళ్ళు హే, రప్పలు హే, బడబడ కప్పలు హే. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప? పాప? ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. గుజరాత్ పోలీసు అదండి. మరి అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మమ్మల్ని? హైదరాబాద్ అండి. హైదరాబాద్? నువ్వు కాసేపు ఊరుకో, దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా, ఇట్ ఎవర్ రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీకృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ, ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే ఇలా రాకూడదు. ముందు బూట్లు ఇవ్వండి, ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. వాట్? అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు ఇవ్వండి. చెప్పవయ్యా, ఇప్పేస్తున్నా. ఇప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్నే ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు, పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 10 రూపాయలు కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేలు మీద గోవర్ధన గిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకను తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు,
దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గై అంటున్నారు. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేవో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలోనే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడుతండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? ఈ గోళం ఏంటి? మీ నట్టిల్లు తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికే రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి, చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, తద్భోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నోరూరి మొత్తం నెయ్యితో చేసినవి. ఏయ్, నువ్వు తెచ్చే వాడుతంటున్నాడు, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పచ్చు కదా. ఊరికే కేకలు వస్తే అనయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు. రేపొద్దు నుంచి నీకు అడుగుతాను. అమ్మమ్మ, రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే అలాగే అలాగే. మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మ, కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి, ఎందుకు కేకలు వస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నా. వద్దంటే అడగాలరా. అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగలి అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె. బాగుంది. ఇది బూరి. అరే నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పు మళ్ళీ. మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్ల అనుకున్నాం. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరి చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరే స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. అయ్యో కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా? నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి రేపొద్దు మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే ఏమిటి? వాడు 6 ఇంటికి వెళ్తున్నాడని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడు 5 ఇంటికి వెళ్తున్నాడు. అందుకని 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 మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ అక్కడికి! వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే వీడితే ఏంటి? అలాగే ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమంది అంతేగా. నువ్వు వెళ్ళమ్మా, చూసుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుకో, నన్ను మాత్రం దబాయించుకో. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా? జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరు తెస్తారు? రే, నేను ఎవరైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళరా?